హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి ఫిలిం న్యూస్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమాని పూర్తి చేసే పనిలో ఉంటే, నెక్స్ట్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కథ చిత్రం కూడా షూటింగ్ ని కొనసాగిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇటలీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే చాలా కాలంగా ప్రభాస్ అనుష్క మధ్య రిలేషన్ గురించి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వారి మధ్య రిలేషన్ కేవలం స్నేహం మాత్రమే అని, అంతకుమించి ఏం లేదని చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా మీడియా వారి మధ్య అంతకు మించిన రిలేషన్ ఉందని గట్టిగా నమ్ముతూ దాన్ని ప్రచారం చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని, సెలబ్రేషన్స్ ఇక్కడే కుటుంబ సభ్యులతోనే జరుపుకోనున్నాడని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉన్న అనుష్క కూడా భాగ్యనగరం రావడం ఖాయమనే వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు స్పాట్ చేంజ్ అయిందని తెలిసిందే. స్వీటీ హైదరాబాద్ కు బదులుగా నేరుగా ఇటలీ ఫ్లైట్ ఎక్కేసిందట. అక్కడే ప్రభాస్ ను కలిసి విష్ చేయనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. అనుష్క వెయిట్ లాస్ లో భాగంగా ఆస్ట్రేలియా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందట. కానీ ట్రీట్మెంట్ మొదలు పెడితే ఎటు కదలడానికి ఉండదనే ఉద్దేశంతోనే ముందుగానే ప్రభాస్ వద్దకు వెళ్ళిందని లీకులు అందుతున్నాయి. ఇటలీలో ఉన్న హైదరాబాదీల నుంచి ఈ వార్త బయటకు వచ్చింది. అక్కడే తెలుగు సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకుని వెళ్లిన తెలుగు ప్రేక్షకులకు ప్రభాస్ అనుష్క కనిపించి షాక్ ఇచ్చారట. దాంతో మరోసారి అందరి నోళ్లలో ఈ జంట హాట్ టాపిక్ అవుతుంది. ఇండియాలో అదే హైదరాబాద్ లో అయితే ప్రైవసీ ఉండదనే కారణంతోనే ఇలా ఇటలీలో మీటింగ్ పెట్టారా అని కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే ఇద్దరు కలిసి ఉన్నట్లుగా ఫోటో ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా లీక్ కాలేదు. అవి బయటకు వస్తే కానీ ఈ కామెంట్స్ లో వాస్తవం ఎంత అనేది తెలియదు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ గాసిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు మా టిఎఫ్సి ఫిలిం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.